2019-20 సంవత్సరం అంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019-20 కి సంబంధించిన పారిశ్రామిక రాయితీలను కూడా కలిపి మొత్తంగా 905 కోట్ల రూపాయలు పూర్తిగా ఈ పూర్తిగా వీళ్ళకున్న మొత్తం బకాయిలన్నీ కూడా క్లియర్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం అందులో భాగంగా ఈ రోజు సగం డబ్బు అంటే 450 కోట్ల రూపాయలు డబ్బును ఈ రోజు ఆ పరిశ్రమలకు అందజేసే దాని కోసం ఈ రోజు సిద్ధమయ్యం మరో 450 కోట్ల రూపాయల నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రేపు నెల 29వ తారీఖున అంటే జూన్ 29వ తారీఖున ఇవ్వడానికి దానికి కావాల్సిన ప్రణాళికలు కూడా సిద్ధం చేశాం మొత్తంగా సిస్టం లేకి దాదాపుగా 905 కోట్ల రూపాయలు ఈ పెండింగ్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కింద ఈ చిన్న చితక పరిశ్రమలకు తోడుగా ఉండేందుకు అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం ఈ డబ్బులు దాదాపుగా ఈ చిన్న చితక పరిశ్రమలకు ఎంతో ఉపయోగపడుతుందని వీల మీద ఆధారపడ్డ చిన్న చిన్న ప్రజలకు ఉద్యోగం చేసుకుంటా ఉన్న పిల్లలకు కూడా దీనివల్ల ఎంతో మేలు జరుగుతుందని చెప్పి ఆశిస్తా ఉన్నా గత ప్రభుత్వ హయాంలోనే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కింద అంటే వీళ్ళని ఎంకరేజ్ చేసి వీళ్ళతో పరిశ్రమలు పెట్టించి వీళ్ళకు మనం పలాని రకంగా సహాయం చేస్తాము పెట్టుబడులలో మీకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ రూపంలో మీకు సహాయం చేస్తాము అని చెప్పి ఈ చిన్న చిన్న వాళ్ళందరితో పరిశ్రమలు పెట్టించి ఆ పరిశ్రమలకు సంబంధించిన ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ గాన ఇవ్వకపోతే ప్రభుత్వమే వీళ్ళు ఏ రకంగా నష్టపోతారో ఆర్థికంగా చితికిపోతారో అన్న దానికి మన రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈలే నిదర్శనం ఎంఎస్ఎంఈలు ఎవరైతే ఈ పరిశ్రమలు ఏదైతే చిన్న చిన్న చితక పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ గతంలో ప్రభుత్వం ఇస్తానని చెప్పి ఎగరగొట్టిన రాయితీలు ఎంత అని చూస్తే 2014-15కు సంబంధించిన రాయితీనే దాదాపుగా 43 కోట్లు ఇంకా ఇవ్వాల్సిన పరిస్థితి 2015-16 సంవత్సరానికి సంబంధించి పారిశ్రామిక రాయితీ ఎగరగొట్టింది ఎంత అని చెప్పి చూస్తే దాదాపుగా 70 కోట్ల రూపాయలు 2016-17 సంవత్సరానికి సంబంధించి ఈ చిన్న చితక పరిశ్రమలకు ఇవ్వవలసిన రాయితీ ఎగరగొట్టింది ఎంత ప్రభుత్వం అని చెప్పి చూస్తే 2016-17లో దాదాపుగా 195 కోట్ల రూపాయలు 2017-18 సంవత్సరానికి చూస్తే ఎగరగొట్టిన పారిశ్రామిక రాయితీలు ఎంత అని చెప్పి చూస్తే 207 కోట్లు 2017-18 సంవత్సరానికి సంబంధించి 2018-19 సంవత్సరంలో ఇటువంటి చిన్న చితక పరిశ్రమలకు ప్రభుత్వం ఎగరగొట్టిన రాయితీ ఎంత అని చెప్పి చూస్తే అక్షరాల 313 కోట్ల రూపాయలు తేలుతా ఉంది అంటే మొత్తంగా 2014-15 నుంచి 2018-19 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి ఎగరగొట్టిన బకాయిలు ఎంత అని చెప్పి చూస్తే ఎగరగొట్టి బకాయిలుగా పెట్టిన సొమ్ము ఎంత అని చెప్పి చూస్తే అక్షరాల 828 కోట్ల రూపాయలు పెండింగ్లో కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా ఈ ఎంఎస్ఎంఈ సెగ్మెంట్లను మనం ఈ ఎంటర్ప్రైజెస్ను మనం హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళకున్న సమస్యలను పూర్తిగా మన సమస్యలుగా మనం భావించి వాళ్ళకు అన్ని రకాలుగా తోడుగా ఉంటే తప్ప ఇవి బ్రతికే పరిస్థితి కూడా లేదు కాబట్టి దయచేసి అందరి కలెక్టర్లు కూడా వీటి మీద ప్రత్యేకమైన ధ్యాస శ్రద్ధ చూపమని చెప్పి కూడా కలెక్టర్లందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ చిన్న చితక పరిశ్రమల కోసం మంచి చేసేదానికోసం 200 కోట్ల రూపాయలతో ఒక కార్పస్ నిధిని క్రియేట్ చేసి ప్రతి పరిశ్రమకు 2 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల దాకా తక్కువ వడ్డీకి అంటే 6% నుంచి 8% వడ్డీ లోపే వీళ్లకు తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పించే కార్యక్రమం కూడా రుణాలు ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వమే దగ్గరుండి చేస్తూ ఉంది అని చెప్పి కూడా ఈ పరిశ్రమలకు భరోసా ఇచ్చే మాటలుగా చెప్పదలుచుకున్నా
ఈ రుణాలు ఏదైతే తీసుకుంటారో ఆ రుణాల మీద 6 నెలల పాటు మొరటోరియం ఉంటుంది ఏమీ కట్టాల్సిన పని లేదు ఆ తర్వాత 6 నెలల తర్వాత 3 సంవత్సరాలల్లో తక్కువ వడ్డీతో ఈ రుణాలు తిరిగి చెల్లించవచ్చు అని చెప్పి కూడా ఈ చిన్న 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 పరిశ్రమలకు అన్నిటికీ కూడా చెప్పదల్చుకున్నా ఈ 3 నెలలకు సంబంధించి అంటే వీళ్ళు కరెంట్ వాడినా వాడకపోయినా కూడా ఫిక్స్డ్ చార్జెస్ అనేది కట్టవలసిన పరిస్థితి ఉంటుంది ఎవరికైనా కూడా అటువంటి ఫిక్స్డ్ చార్జెస్ ఏదైతే ఉన్నాయో ఎలాగూ వేరియబుల్ చార్జెస్ ఎలాగూ ఉండవు ఎందుకంటే వాళ్ళు యూనిట్లు నడపడం లేదు కాబట్టి ఏప్రిల్ నెల మే నెల జూన్ నెలకు సంబంధించి 3 నెలలకు సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఫిక్స్డ్ చార్జెస్ ఏదైతే ఉంటాయో కరెంట్కి సంబంధించి మొత్తం 188 కోట్ల రూపాయలు కూడా పూర్తిగా మాఫీ చేసే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం ఆ డబ్బులు కూడా ప్రభుత్వమే భరించేదాని కోసం అడుగులు ముందుకు వేస్తా ఉంది అని చెప్పి కూడా ప్రతి చిన్న చిత్తకకు సంబంధించిన ప్రతి ఎంఎస్ఎంఈలకు సంబంధించిన ప్రతి పరిశ్రమకు కూడా ఇది భరోసా కల్పించడం కోసం చెప్తా ఉన్న మాటలు దీనివల్ల దాదాపుగా ఈ 97428 పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో చిన్న ఎంఎస్ఎంఈలు అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం అంటే చిన్న చిత్తక ఈ పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో వాటి మీద ఆధారపడ్డ దాదాపుగా 10 లక్షల మంది ఉద్యోగస్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేలు జరుగుతుందని చెప్పి కూడా మనసారా కోరుకుంటూ చేస్తా ఉన్న కార్యక్రమం